ఈ రోజుల్లో అందాన్ని మాత్రమే ఆస్వాదించాలనుకునే కామ ప్రేమికులు ప్రేమలు ఫలిస్తున్నాయి. మనసుతో ప్రేమించి ఒక్కటై ఏడడుగులు వేయాలనుకున్న ప్రేమలు మరువలేక మూగపోయి మరణిస్తున్నాయి. నటించడం తెలిసిన వారికి ప్రాణం పోయేంత వరకు ప్రేమించడం రాదు. ప్రేమించడం తెలిసిన వారికి ప్రాణం తీసినా నటించడం రాదు. నాకు దూరం అయ్యావనే బాధ కంటే వేరే వాళ్ళకు దగ్గర అయ్యావనే బాధ ఎక్కువగా ఉంది. ఎంత చేతులు పట్టుకొని తిరిగినా ఏం లాభం? మనం ఒక్కటయ్యే గీతలు ఆ చేతిలో లేనప్పుడు ప్రేమ అంతులేని ఆనందాన్నే కాదు పట్టరాని బాధను కూడా పరిచయం చేస్తుంది. సంబంధాలు ఎప్పుడూ మామూలుగా చంపబడవు. అవి ఒకరి నిర్లక్ష్యం, ప్రవర్తన, అహంకారపూరితమైన వైఖరి వలన మాత్రమే చంపబడతాయి. కొన్ని జ్ఞాపకాలు మరచిపోయి బ్రతకడం ఎంత కష్టమో గుర్తుంచుకొని బ్రతకడం కూడా అంతే కష్టం. జీవితంలో ఇబ్బందులు ఉన్న వారందరూ దురదృష్టవంతులు కాకపోవచ్చు, కానీ ఆ బాధలను పంచుకోవడానికి ఎవ్వరూ లేని వారే అసలైన దురదృష్టవంతులు. దూరమైనప్పుడు వచ్చే బాధ కంటే గుర్తుకు వచ్చినప్పుడు బాధే చాలా ఎక్కువ. నాకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా గుర్తొచ్చే మొదటి పేరు నీదే, పంచుకోవాలనిపించే మొదటి వ్యక్తి. ఎందుకంటే నాకు ఎవరు కాదు, అందరికంటే నా మనసులో నీకున్న స్థానం చాలా ప్రత్యేకమైనది. ఒకసారి ఒంటరిగా ఉండటమే మంచిది. ఎవరి వల్ల మనం బాధపడక్కర్లేదు, మన వల్ల ఎవరు బాధపడరు. ఒంటరితనం మనకు ఎన్నో నేర్పుతుంది. మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్నవారికి గుండె నిండా బాధ, నిద్రలేని రాత్రులు ఖచ్చితంగా ఉంటాయి. మనం ప్రాణంగా ప్రేమించే వారికి కాల్ చేసినప్పుడు బిజీ వస్తే ఆ బాధ భరించలేం. మనకి సొంతం అయిన వారు మరొకరితో చనువుగా ఉంటే ఆ క్షణం ఆయువు వదిలేస్తే బాగుండు అన్నంత బాధ ఉంటుంది. ప్రేమించి ఓడిపోయిన ప్రతి అమ్మాయి బాధ ఎలా ఉంటుందో తెలుసా? ప్రేమించిన వాడిని గుండెల్లో పెట్టుకొని పెళ్ళి చేసుకున్న వాడిని గుండెల మీద మోస్తూ ఎంతో నరకం అనుభవిస్తుందో భరించే ఆ అమ్మాయికి మాత్రమే తెలుస్తుంది. నీ కోసం నేను పడే ఆవేదన నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు నీకు అర్థం అవుతుంది. కానీ ఆ సమయానికి నేను ఉండను. ఈ వీడియో కనుక నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ వైజే వాయిస్ ఆఫ్ తెలుగు.